తాండూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ముగింపు కార్యక్రమానికి బుధవారం మంత్రి మహేందర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాములు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గీత పారాయణం కొరకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తారని తెలియజేశారు. అలాగే పలువురు నిర్వాహకులు మాట్లాడుతూ గత 5 రోజుల నుండి కొనసాగుతున్న అఖండ పారాయణానికి సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జనవరి 3 తారీఖు వరకు శ్రీ 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 నిత్య సుద్ధానందగిరి స్వామివారి ఆధ్వర్యం లోపల తాండూరు గీతా సంస్కృతి వారు వారం రోజులు విష్ణు సహస్రనామ సప్తాహ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించినారు. హరికథా కార్యక్రమాలు ఈ విధంగా నానా రకాల స్వాములతో వారం రోజులు అంగరంగ వైభవంగా వారి ఉపన్యాసాల ద్వారా తాండూరు భక్తులు ధన్యులైనారు. 40 రోజుల మండల పారాయణం కూడా ప్రతి ఇంటి లోపల ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంటి లోపల పారాయణం 40 రోజుల పారాయణం జరుగుతుంది. ఈ విధంగా 9 సంవత్సరాల నుంచి అఖండంగా ఆటంకం లేకుండా విష్ణు పారాయణం జరుగుతున్నాయి. అదేవిధంగా సంపూర్ణ గీతా పారాయణలు కూడా ఎవరివైతే ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంటిలో భగవద్గీత 18 అధ్యాయాలు మరియు విష్ణు సహస్రనామ పేర్లు చదువుతూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేస్తున్నారు. విష్ణు సహస్రనామ సప్తాహ సందర్భంగా సహకరించిన దాతలకు, ఆర్యవైశ్య సంఘానికి మరియు కార్యకర్తలకు, కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపిన గీతా సత్సంగ సమితి తరఫున మీ అందరి సహకారం ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తాము. మీ అందరు సహకరించినందుకు మా యొక్క గీతాగీతం ధన్యవాదాలు. శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమం మరియు యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ నిత్య శుద్ధానందగిరి స్వాముల వారు మరి పరమాత్మానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో, మరి గీతా సత్సంగ సమితి ఆర్యవైశ్య సమితి ఆధ్వర్యంలో, మరి మన ఆర్యవైశ్య సంఘంలో ఘనంగా 7 రోజుల కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో మరి తెర వెనుకను తెర ముందుగాను సాయం చేసినటువంటి వాళ్ళు ఎంతో మహానుభావులు ఉన్నారు. వారందరిలోకెల్లా మరి ఈరోజు ఆర్యవైశ్యుల ద్వారా 500 కుటుంబాల ద్వారా ఎంపికైనటువంటి మా కార్యవర్గము ఈ 7 రోజుల కార్యక్రమానికి చక్కనైనటువంటి రీతిలో మరి సుమారు ఈరోజు 7 రోజులు కానీ అంటే సుమారు 2 లక్షల వ్యయం అయ్యేటటువంటి కార్యక్రమానికి కూడా సహకరించడంలో మా కార్యవర్గం అంతా కృతజ్ఞతయ్యారు. మరి అందరూ కూడా సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆర్యవైశ్య సంఘం అనేటటువంటి ముందుకు రావడం నిజంగా హర్షణీయం. మరి అలాగే మా కార్యవర్గం అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులతో ఇంకా ముందు అందరూ ఎదగాలని చెప్పి ఆశిస్తున్నాం. అయితే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా మరి ఆర్యవైశ్య సంఘం ముందుంటుంది. తర్వాత ఒక్క ఆర్యవైశ్యులకే కాకుండా ఇతరులకు సంబంధించినటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మరి ముందుంటుంది. మేము పనిచేయడానికి ఇది ఒక నిదర్శనం. అటువంటి దాంట్లోనే మరి ఈరోజు తాండూరులో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక వేదికనిచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడంలో మా వంతు పాత్ర అందించినటువంటి నా కార్యవర్గం అందరికీ కూడా, మా అధ్యక్షుల వారి తరఫున, మా కార్యవర్గం తరఫున మా అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.